తరచుగా నేడు ఉక్కు పరిపాలన భవనం ముట్టడికి ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునిచ్చింది. జిందాల్తో ఎంఓయూ రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జిందాల్తో ఉక్కు యాజమాన్యం చీకటి ఒప్పందం చేసుకుందని, జిందాల్తో ఎంఓయూను రద్దు చేసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ కార్మికులు హెచ్చరించారు. రైట్గా ఇదే విషయంపై మరింత తాజా సమాచారం మా డిప్యూటీ ఇన్పిట్ ఎడిటర్ వాసు అందిస్తారు. ఎస్ వాసు. పవన్, ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దాదాపు సంవత్సరాల పైగా ఉద్యమం జరుగుతుంది. ఈ నేపథ్యంలో జిందాల్తో ఒప్పందం చేసుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇవాళ ఉక్కు కార్మికులందరూ కూడా పరిపాలన భవనం ముట్టడికి పిలిపించి అందులో భాగంగా ప్రస్తుతానికి డిమాండ్ స్టీల్ ప్లాంట్ లో తక్షణ వేతన ఒప్పందం అమలు చేయాలని, జిందాల్తో చేసుకున్న ఒప్పందం ఎంఓయూను రద్దు చేసి సెయిల్తో ఎంఓయూ చేసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా, ఉదయం దాదాపు 7:30 గంటల నుంచి కూడా మొత్తం స్టీల్ ప్లాంట్ భవనం వద్ద ఎవరిని ఎంప్లాయీస్ ఎవరిని వెళ్ళవకుండా రోడ్డుపై బయటించి గో బ్యాక్ జిందాల్ అంటూ కూడా నినాదాలు చేశారు. భారీగా పోలీసులు కూడా మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ముందు జాగ్రత్తగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు ప్రధానంగా మాట్లాడుతూ దుర్మార్గంగా దౌర్జన్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మాలని కేంద్రం ప్రభుత్వం చూస్తుందని, ఇందులో భాగంగానే జిందాలకు కట్టబెట్టాలని కూడా చూస్తుందని కూడా వాళ్ళు ఆరోపించారు. దాదాపు 3 సంవత్సరాలుగా యూనియన్ నాయకులు కార్మికులు అయితే అనేక రూపాల్లో ఆందోళన చేస్తున్నాం. దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా నిరసన దీక్షలు కంటిన్యూగా చేస్తున్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం దిగిరిపోగా కార్మికులను రెచ్చగొట్టే విధంగా ఈ విధంగా జిందాలకు ఎంఓయూ చేయడం ఎంతవరకు సౌభని కూడా వాళ్ళందరూ కూడా ఆగ్రహం చేస్తున్నారు. ఇప్పటికే తమ సహనం నశించిపోయిందని, ఇది కనుక కొనసాగితే మాత్రం, జిందాలకు కనుక కట్టబెట్టే ప్రయత్నం మానుకోపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వేలాల మంది కార్మికులు గత కొన్ని మాసాలుగా కూడా నిరసనలు నారాస్తాలు కోల్ చేస్తున్నారు. ఇవేం పట్టించుకొని కేంద్రం దిగిరాని కేంద్రం జిందాలకు కట్టబెట్టే ప్రయత్నం చేయడం వీళ్ళందరూ కూడా ఉద్యమాన్ని అయితే ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు పవన్. రైట్, థ్యాంక్ యూ వాసు.